తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతిల నవీన్ కుమార్ జగ్గంపేట మండలం ఇరిపాక నుండి తిరుపతికి పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్ర శనివారం ప్రారంభం కానుందని టీడీపీ శ్రేణులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి, భద్రం, జీను, మణిబాబు జగ్గంపేట పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నవీన్ చేపట్టబోయే పాదయాత్ర వివరాలను వెల్లడించారు. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే తన తండ్రి నెహ్రూ పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని కోలుకున్న తర్వాత తిరుపతికి నడిచి వస్తానని నవీన్ మొక్కుకున్నారన్నారు. ఆ మొక్కు పాదయాత్ర రేపు 6వ తేదీ శనివారం ఇరిపాకలో ప్రారంభం అవుతుందన్నారు. ఇరిపాకలో ప్రారంభించి రాత్రికి జగ్గంపేటకు చేరుకుంటారన్నారు. మరుసటి రోజు 7వ తేదీ ఉదయం గ్రామ దేవత శ్రీ రావులమ్మను దర్శించుకొని మరలా బయలుదేరుతారన్నారు. తదుపరి వివరాలు మరలా తెలియజేస్తామని వెల్లడించారు. స్టేజ్ చేయడం జరుగుతుంది. మర్నాడు 7వ తారీఖు మధ్యాహ్నం మరి 2 గంటల నుంచి మరి మన రావణమ్మ తల్లి ఆరాధ్యమైన ఎవరైతే ఉన్నారో వారి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ పాదయాత్ర కొనసాగుద్ది. ఈ రకంగా మళ్ళీ డేట్లు అన్నీ కూడా వరుసగా మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా మరి పాత్రికేయులు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఇచ్చినటువంటి పాదయాత్ర కార్యక్రమం గురించి కూడా ఎంత బిజీ అయినా ఇంకోటైనా పేపర్లో మరి ప్లేస్ లేకపోయినా సరే వచ్చే విధంగా చేయాలని మరొకసారి కోరుకుంటూ ఈ పాదయాత్ర మరి మంచి కాన్సెప్ట్తో సాహసయాత్ర ఇది చిన్న విషయంగా తిరుపతి దాకా వెళ్ళడం అంటే మరి చాలా మరి కూడా కొంత అనుసర బృందంతో వెళ్ళడం జరుగుతుంది. మీరందరూ కూడా మరి మీ సహాయ సహకారాలు మీ కోఆపరేషన్ అందివ్వాలని చెప్పి మనసావాస పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవిస్తున్నాం. ప్రభుత్వాల గురించి చెప్పడం జరిగింది. మేము ఈరోజు చెప్పేది ఇక్కడ మరి జ్యోతిల నవీన్ గారు మరి నెహ్రూ గారికి అస్వస్థత చేసినప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో మరి ఆయన బతకడం జరిగింది. ఆ రోజుని మరి పాదయాత్ర చేసి తిరుపతి వెంకన్న బాబుని దర్శించుకుంటానని చెప్పి ఆయన మొక్కుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే 6వ తారీఖు 9 గంటలకి మరి ఇరిపాక గ్రామంలో మరి నెహ్రూ గారి స్వగృహం దగ్గర నుంచి ప్రారంభం అవుద్ది. అదేవిధంగా 6వ తారీఖున 2 గంటలకి ఈ రావులమ్మ తల్లి 7వ తారీఖు జగ్గంపేట 7వ తారీఖు మళ్ళీ 2 గంటలు రావాలి.